ఇంకోటి థాట్ చెప్తాను, ఓవర్ లెక్స్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ ఈ మధ్య ఇంకో టైప్ ఆఫ్, నేను చెప్పమంటారా, ఇంకో టైప్ ఆఫ్ ఫ్రాడ్ జరుగుతుంది. చాలామందికి ఆన్లైన్ ప్రాస్టిట్యూట్స్, ఫ్రెండ్షిప్ ట్రబుల్ అని చెప్పేసి కొన్ని మెసేజ్ వాట్సాప్లో ఎక్కువగా వస్తున్నాయి. ఒక 4-5 రమాయిల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీకు కావాలంటే కనుక ఆటోమేటిక్గా వెంటనే రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి మెసేజ్లు వస్తుండే. సో ఈ మెసేజ్కి వెంటనే రెస్పాండ్ అయితే కనుక ఆటోమేటిక్గా ఫలానా లొకేషన్కి వచ్చి కలవండి. లేకపోతే కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే, మీరు ఆ వ్యక్తితో మాట్లాడాలి, చాట్ చేయాలి అనుకుంటే కనుక, లేకపోతే కనుక కనీసం డైరెక్ట్ కలవాలనుకుంటే కనుక, ఫస్ట్ 1,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఫలానా అకౌంట్ నెంబర్లో వేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. చాలామంది ఈ మెసేజ్లకు నమ్మేసి అమౌంట్ వేయటం, కొన్ని సందర్భాల్లో నేరుగా వెళ్ళటం, కొన్ని సందర్భాలు అవతల నేరుగా వెళితే కనుక ఉమెన్ కాకుండా జెంట్స్ ఉంటాం. అంటే యూత్ యొక్క బలహీన ఆస్తాగా చేసేసుకొని ఇలాంటి బల్క్గా మెసేజెస్, అది కూడా ఎక్కువ వాట్సాప్లో జనరేట్ అవుతుంది, రకరకాల నెంబర్స్ సేకరించేసి. సో దీని మీద యాక్చువల్గా రీసెంట్గా నేను కొన్ని కేస్ స్టడీస్ చేస్తే కనుక, మారాపూర్ హైటెక్ సిటీ ఏరియాలోని వీళ్ళు ఒక ముఠాలుగా ఏర్పడేసి చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి మెసేజ్ ఏదన్నా మీకు వస్తే మీ ఫోన్కి వీటిని బారిన పడకుండా ఉండాలి. సో ఇక్కడ కొన్ని సందర్భాల్లో 4-5 కుర్రాళ్ళు ప్లస్ ఒక అమ్మాయి గ్రూప్గా ఏర్పడతారు. ఏర్పడేసి ఫేస్బుక్లో రకరకాల పీపుల్కి అమ్మాయి ఐడితో, ఫేక్ ఐడితో మెసేజ్ పెడుతుంది, హాయ్ హాయ్ అని చెప్పేసి, నేను ఇతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో ఈ కుర్రాడు ఇంటర్మీడియటో లేకపోతే డిగ్రీ చదివే కుర్రాడు ఉంటాడు. ఇతను వెంటనే అమ్మాయి పెట్టింది కదా అని చెప్పేసి రెస్పాండ్ అవుతాడు. 1-2 డేస్ లోపల అమ్మాయి చాలా ఇంటిమేట్గా మాట్లాడటం మొదలుపెడుతుంది. సో ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది కావాలని చెప్పేసి అతను వెచ్చనివిడిగా మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. సో వెచ్చనివిడిగా మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ స్క్రీన్ మొత్తాన్ని, ఈ స్క్రీన్ షాట్స్ ఉంటాయి చూసారా, ఈ స్క్రీన్ షాట్స్ మొత్తాన్ని తీసుకువెళ్ళేసి యాజ్ ఇట్ ఈస్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నువ్వు గనక మాకు ఎంత అమౌంట్ పే చేయకపోతే, నువ్వు మాతో చాట్ చేసిన మెసేజెస్ అంతా మీ కాలేజీలో పబ్లిక్గా పెడతాం, కాలేజ్ గ్రూప్లో పెడతాం, లేకపోతే మీ పేరెంట్స్కి పంపిస్తామని చెప్పేసి. ఆల్రెడీ 4-5 కొన్నాళ్ళు ఇలాంటి విక్టిమ్స్గా మారిన వాళ్ళు ఉన్నారు. ఇంకో కేసు ఏం జరుగుతుందంటే, ఇలాగ ఒక అమ్మాయి వచ్చేటప్పటికి వీడియో చాట్ చేస్తానని చెప్పేసి అని స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ పైచయం పెంచుకుంటుంది. సో ఒక బిజినెస్ మెన్స్ బాగా డబ్బులు ఉన్న పీపుల్ టార్గెట్ చేస్తున్నారు. సో వీడియో చేసిన తర్వాత నువ్వు న్యూడ్గా ఉంటే చూడాలని చెప్పేసి అతను అంటుంది. సో వీడియో చాట్ స్టార్ట్ చేస్తున్నారు. చేసిన తర్వాత తను ప్రాస్టిట్యూట్ యాక్చువల్గా, సెక్స్ వర్కర్ తను. సో సెక్స్ వర్కర్ తను రికార్డ్ చేసేస్తే ఈ ఫుటేజ్ మొత్తాన్ని, నువ్వు నాకు 10 లక్షల రూపాయల అమౌంట్ ఇవ్వకపోతే కనుక ఆటోమేటిక్గా ఇది పబ్లిక్గా పెడతానని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. సార్ మీరు చెప్తున్నట్లు అదే తరహా కాకుండా పక్కనున్న ఒక స్టేట్లో ఇంకొక కొత్త తరహా మోసం బయటపడింది. అంటే ఏ విధంగా జరుగుతుంది చెప్పండి. సార్ చెప్తున్నట్టుగా బల్క్ ఎస్ఎంఎస్ ఒక మెసేజ్ మోసొస్తుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ వైఫ్స్. మీరు నేను గతంలో స్కూల్ ఫ్రెండ్స్, తర్వాత మన ఇద్దరు మధ్యన గ్యాప్ వచ్చింది, మీకు నాకు మధ్యన ఈ మధ్యన కమ్యూనికేషన్ వచ్చింది, ఇద్దరం వైఫ్ని ఎక్స్చేంజ్ చేసుకుందాం, దానికి మీరు బిల్లింగ్ అయితే ఈ నెంబర్ కాల్ చేయండి అని వస్తుంది. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది కూడా సెక్సువల్గా పీపుల్ ఉండే బలహీనతగా చేసేసుకొని వాళ్ళని టార్గెట్ చేయడం కోసం చేస్తున్న యాక్టివిటీగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటివి ఏదైనా మనకి మెసేజెస్ ద్వారా, అది కూడా మీ ఒక్కళ్ళకి వస్తుంది కాదు, చాలా సందర్భాల్లో అందరికీ స్పామ్ కింద వస్తున్న మెసేజెస్ కాబట్టి ఎట్టి పరిస్థితులు అలాంటి వాటిని క్లిక్ చేయకుండా, చాలా సందర్భాల్లో వాటికి క్లిక్ చేయకుండాను, క్లిక్ చేసే సందర్భంలో అసలు అంటే వీటిలో క్లిక్లో ఉండే ఎక్కువగా కాల్ ఫోన్ నెంబర్స్ ఉంటుంది. సో ఫోన్ నెంబర్కి మనం కాల్ చేస్తే కనుక వాళ్ళు వెంటనే నెక్స్ట్ పద్ధతిగా మనం ఇన్స్ట్రక్షన్స్ మాట్లాడుకుందాం లేదా కలుద్దాం అని చెప్పేసి అంటూ ఉంటారు. సో రెస్పాండ్ అవ్వకుండా ఇగ్నోర్ చేయడం అనేది బెటర్ థింగ్. యాక్చువల్గా టెలికామ్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా ఇలాంటి వాటికి సంబంధించేసి ఇప్పటివరకు కఠినమైన చట్టాలు లేవని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మెసేజ్ వస్తున్నప్పుడు షార్ట్ కోడ్స్ని వెయిట్ చేసుకున్న సార్ ఇంతకుముందు అన్నట్లుగా స్పామ్ మెసేజ్ ఎక్కువగా వస్తున్నప్పుడు ఒక్కసారి కనుక ఒక షార్ట్ కోడ్ బేస్డ్గా ఒక 10 మంది కంప్లైంట్ చేస్తే దాన్ని పూర్తిగా బ్లాక్ చేసేలాగా, సో బ్లాక్ చేసిన తర్వాత రిపీటెడ్గా అదే వ్యక్తి ఇంకో కొత్త షార్ట్ కోడ్ ఆ ఎస్ఎంఎస్ ప్రొవైడర్ ద్వారా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తే కనుక అతనికే సర్వీస్ ఇవ్వడం విధంగా చేయగలిగితే కనుక ఇలాంటి అడ్డు కట్టబడే అవకాశం ఉంటుంది. సార్ ఇంకొక కొత్త రకం క్రైమ్ కనిపిస్తుంది, అంటే కొత్త రకం మాకు అనిపించవచ్చు కానీ మీకు మాత్రం పాత్ర అనొచ్చు. మెసెంజర్లో ఒక మెసేజ్తో పాటు ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ ప్లే చేస్తే ప్రెస్ చేస్తే గూగుల్ నెంబర్ వస్తుంది, గూగుల్ పాస్వర్డ్. దాని దీనికి లింక్ ఏంటండి? గూగుల్ పాస్వర్డ్ కాదు, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మీ జీమెయిల్ ఆర్ గూగుల్ ద్వారా మీరు యాక్సెస్ చేయండి అని వస్తుంది. వచ్చినప్పుడు మన యూజర్ ఐడి, జీమెయిల్ యూజర్ ఐడి, పాస్వర్డ్ కొడితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం.
అది జెన్యున్ కావచ్చు కాకపోవచ్చు. జెన్యున్ అవునా కాదని చూడాలంటే అక్కడ HTTPS అనే సైట్ ఉందా, HTTP సైట్ ఉందా అని చూసుకోవాలి. ఒకసారి క్లిక్ చేయకూడదు, చేసాము చేసినా కూడా HTTP ఉంటే మనం యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టినామంటే అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. అయితే ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మనం కొట్టి క్లిక్ చేసి చూసాము, చూసిన తర్వాత అదే ఇన్ఫర్మేషనే మంచి ఇన్ఫర్మేషనే ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్లో మనం చేయాల్సిన జాగ్రత్త ఏంటంటే మన పాస్వర్డ్ మార్చుకోవాలి. ఓకే, లేకపోతే ఏమైంది, ఆల్రెడీ నువ్వు HTTP అనే సైట్ చూసావు, నీ పాస్వర్డ్ టెక్స్ట్ ఫామ్లో ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి ఎప్పుడైనా అది మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పాస్వర్డ్ రెగ్యులర్గా మార్చుకోవాలి. ఏదీ లేదు, నాకు గుర్తు లేదు, ఎన్నో క్లిక్లు లింక్లు నేను క్లిక్ చేసి ఉంటాను. బెస్ట్ థింగ్ ఏంటి, వారానికో 10 రోజులకో ఒకసారి మన పాస్వర్డ్ని మార్చుకోవాలి. ఈ మధ్య ఇంకొక క్రైమ్, ఒక 5 లక్షల ఈమెయిల్ ఐడీస్ పాస్వర్డ్స్ ఒక నెట్లో పెట్టి మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు మీది లీక్ అయిందా లేదా అనేది ఒకటి పెట్టారు. దాని నుంచి ఒకడు తీసుకొని ఆ పాస్వర్డ్ ఎవరైతే ఉందో ఆ పాస్వర్డ్ ఉన్న మెయిల్ ఐడి వాడికి మెయిల్ పెట్టారు. ఏమని, మీరు ఈ మెయిల్ ఐడి ఈ పాస్వర్డ్ వాడి మీరు ఇంతకుముందు చేశారు, మాకు తెలుసు, మేము మిమ్మల్ని అప్పుడే హ్యాక్ చేశాం అని ముఖ్యంగా ఈమెయిల్ మెయిల్ ఫీమేల్ ఉన్న చూసుకొని మెయిల్కి అయితే మెయిల్ అడ్రస్ చేసుకుంటూ, ఫీమేల్ అయితే ఫీమేల్కి అడ్రస్ చేసుకుంటూ మెయిల్ పంపిస్తున్నారు. పంపించి కింద ఏం రాస్తున్నాడంటే, మేము మీది హ్యాక్ చేసినప్పుడు మీ కంప్యూటర్ను కూడా హ్యాక్ చేసినాము, అప్పుడు మేము మీ కంప్యూటర్లో ఒక వైరస్ పెట్టాము, దీని ముందర కూర్చొని మీరు ఏమేమి చేశారో అన్నీ రికార్డ్ అయినాయి. ఈ కెమెరా కంప్యూటర్ ముందు కూర్చొని ఏమేమి చేశారు రికార్డ్ అయ్యాయి, మీరు ఎన్నో పోర్నోగ్రాఫిక్ ఫిల్మ్స్ చూశారు, ఎంతో సెక్షువల్ యాక్టివిటీ చేశారు, అవన్నీ మా దగ్గర ఉన్నాయి, ఇమీడియట్గా మరి డబ్బులు పంపించకపోతే ఇవన్నీ మేము పబ్లిక్ చేస్తామన్నారు. నిజంగా చూశాడు లేదా ఒక బాల్ వేస్తాడు చెప్పేది అన్నారు. వాడు చూసిన పాస్వర్డ్ వేరే చోట చూశాడు, ఊరికే వేశాడు ఫేక్. కానీ చాలామందికి పోర్నోగ్రఫీ చూడటం అలవాటు ఉంటుంది కదా, వాళ్ళందరూ అరే వీడు చూసి ఉన్నట్టాడని అసెస్మెంట్ తోటి డబ్బులు పంపిస్తున్నారు. ఇది ఒక 1 ఇయర్ కిందట ఒక ర్యాంపాంట్ క్యాంపెయిన్గా జరిగింది, చాలామంది దాని కోసం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వాడు నాది హ్యాక్ చేశాడు నాది చూశాడు అని భయపడి పంపించేవారు ఇమీడియట్గా పోలీసుకి కంప్లైంట్ ఇచ్చేవాడు. ఒకటి మీ పాస్వర్డ్ను ఇమీడియట్గా మార్చుకోవడం, ఒకటి పాస్వర్డ్ నీ చేతిలో ఉంది, ఎప్పుడైనా నువ్వు మార్చుకోవచ్చు. చాలామందికి పాస్వర్డ్ అక్కడ 5 లక్షల పాస్వర్డ్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు మీ పాస్వర్డ్ మీరు హ్యాక్ అయిందా లేదా అంటే దానిపై చెక్ చేసుకుంటుంటారు. హ్యాక్ అయితే అయిపోయింది, ముందు నా పాస్వర్డ్ మార్చుకుందామని ఆలోచించుకోడు, నా పాస్వర్డ్ లీక్ అయిందా లేదా అని చూసుకోండి. ఇది ఏవి కూడా అది కూడా ఒక ఫేక్. దానిలో ఏం చేశాడు ఈ మధ్య, మీకు పాస్వర్డ్ లీక్ అయిందా లేదా మీది అని కనుక్కోవాలంటే కింది లింక్ క్లిక్ చేసి చూసుకోండి అని ఇచ్చాడు. అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి ఓపెన్ చేయమంటుంది. అప్పుడు పోలేదు పాస్వర్డ్, ఇప్పుడు పోతుంది. కాబట్టి ప్రతి దానికి మీరు అసెస్ చేసుకోండి ఏం చేస్తున్నామో అన్నది, తర్వాతనే మీరు ఫర్దర్ చూసి. ఇక్కడ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ని టీవీ స్టార్స్ని టార్గెట్ చేసేసి ఒక స్కామ్ జరుగుతుంది. నాకు ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 4-5 కేసులు డైరెక్ట్గా వచ్చి ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు వచ్చిన డైరెక్ట్ విజువల్స్ నేను చూపిస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి, తను టీవీ యాంకరు. సో ఇక్కడ ఏమైందంటే, ఒక లింక్ వచ్చింది. లింక్ వచ్చినప్పుడు ఆ లింక్ క్లిక్ చేస్తే కనుక ఫేస్బుక్ ఫిషింగ్ పేజీ. వీళ్ళని ఏం చేస్తారు, ఈ మెసేజ్ పంపించబోయే ముందు ఆ ఫోటోలు చూసావా అని ఒక మెసేజ్ పెడతారు. ఎవరు పెడతారు, ఆ అమ్మాయి ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వ్యక్తే పెడతారు. ఫేస్బుక్ మెసేంజర్లో ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వ్యక్తి మెసేజ్ పెట్టినప్పుడు నిజమే కాబోదు అని చెప్పేసి ఏదో లింక్ పంపించారని చూస్తే కింద ఏం ఫోటోలు అని ఫస్ట్ భయపడతారు, ఎందుకంటే అది మార్పింగ్ చేసేవన్నా ఎక్కడన్నా పెట్టారని చెప్పేసి. సో ఇలా వచ్చిన లింక్ని క్లిక్ చేసి వీళ్ళు భయపడుతూ ఓపెన్ చేసినప్పుడు నెక్స్ట్ స్క్రీన్లో ఫేస్బుక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమని వస్తుంది. వచ్చిన తర్వాత ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళ అకౌంట్ని హ్యాకర్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత HTTP లో ఉంది. సో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఈ అమ్మాయి అకౌంట్ని ఏం చేయరు, అట్లానే అట్టి పెట్టేసి ఈ అమ్మాయి యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకుంటూ మిగతా ఈ అమ్మాయి ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న ఒక 5,000 మందినో లేదా 2,000 మందినో వాళ్ళు కూడా ఇలాగే ఈ టా ఫోటోలు అని చెప్పేసి మెసేజ్ పెడతారు. ఆటోమేటిక్గా
వీళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఏంటి అమ్మాయి మెసేజ్ పెట్టిందండి, ఏదో సంథింగ్ నా గురించి ప్రమాదకరమైన కంటెంట్ ఉంది కావాలని చెప్పేసి వాళ్ళు కూడా క్లిక్ చేస్తారు. ఇలాగా తెలుగు ఇండస్ట్రీలో దాదాపు 1500 అకౌంట్స్ హ్యాక్ అయింది వాళ్ళకు తెలియకుండా. అవి కేసెస్ దాకా కూడా రాలేదు. సో ఇలాగా నా నోటీస్కి కొన్ని రావడం జరిగింది వీటిలో. మీరు దీన్ని చెప్పాలా లేదా అనేది వెయిట్ చేసుకోవాలంటే తెలుగు ఇండస్ట్రీ లేదండి, అదే సార్ ఇంకేమున్నాయి సార్? ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాం, ఇలా ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాము, లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నంత అప్లికేషన్కి వెళ్తుంది, సర్వర్కి వెళ్తుంది అనుకుంటున్నాం. ఇక్కడ ఆల్వేస్ ఆన్ టాప్ అని చెప్పేసి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఒక ఫీచర్ ఉంది. నేను ఒక స్పైవేర్ ప్రోగ్రామ్ తయారు చేస్తాను, తయారు చేసేసి మీ కళ్ళకు కనపడకుండా దీని మీద స్క్రీన్ మీద ఓవర్లే ఉంటుంది. అంటే దీని మీద ఎలాంటి స్క్రీన్ కనపడదో కానీ ట్రాన్స్పరెంట్గా వచ్చేటప్పటికి ఒక స్క్రీన్ ఉంటుంది. అది ఇక్కడ మీరు ఇన్పుట్ చేయాలనుకున్న డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేసేసి నాకు పంపిస్తుంది. కనీసం ఒక యాప్ పైన రన్ అవుతుందన్న విషయం కూడా మీకు అనుమానం రాదు. సో ఆ విధంగా బ్యాంకింగ్ ఫ్రాడ్స్ చేసే అవకాశం కూడా ఎక్కువ. అది మనం గుర్తించాలంటే గుర్తించడానికి ఏమాత్రం పాజిబుల్ కాదు. ఇప్పుడు ఇలాగ మనం అంతకు ముందు చెప్పుకున్నట్టు ఏదో లింకుల పోను ఇవి వస్తాయి, లింక్ వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత అది మన కళ్ళకు కూడా కనపడదు, ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో అందుకని ప్రమాదకరమైన లింకులను క్లిక్ చేస్తే వచ్చే ఎన్నో రకాల రిస్కుల్లో ఇది కూడా ఒక రిస్క్ సార్. కొన్ని పాస్వర్డ్ మార్చుకోవాలి, మల్టిపుల్ టైమ్స్ చేసిన తర్వాత పాస్వర్డ్ మార్చుకోవాలి సార్. కొన్ని ఫోన్లో మన ఫింగర్ ప్రింట్ పెడితేనే ఓపెన్ అవుతాయి, కొన్ని ఫేస్ చూపిస్తే ఓపెన్ అవుతాయి, అటువంటి ఫోన్లు కూడా స్కామ్లోని అటువంటి ఫోన్లు కూడా పరిస్థితి వస్తున్నాయి. దానికి సంబంధం దానికి కూడా యాక్చువల్ మీ ఫింగర్ మనమే ఓపెన్ చేసుకుని మనమే ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి మనమే టైప్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ ఈ కేసు గురించి కాదు, కొన్ని ఫోన్లకి మన ఫింగర్ ప్రింట్ పెడితేనే ఓపెన్ అవుతున్నాయి. మీరు ఫోన్ అనేది మీకు అన్లాక్ చేయడానికి సంబంధించేసి మాత్రమే. ఇప్పుడు నేను ఫోన్ ఇక్కడ పెట్టేసి వెళ్తే మీరు ఓపెన్ చేయకుండా ఉండటానికి మాత్రమే మీరు ఆ సెక్యూరిటీస్. నేను రిమోట్గా వచ్చేసి వేరే పద్ధతిలో ఒక వెబ్సైట్ లింక్ పంపిస్తాను, వేరే లింక్ పంపిస్తాను, ఆటోమేటిక్గా మీరు అది ఓపెన్ చేస్తారు, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా మీరు నాకు విక్టిమ్ అయిపోతారు. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఫోన్ను అన్లాక్ చేయడానికి నేను సిస్టమ్ పెట్టుకుంటాను, నెంబర్ పెట్టుకుంటా లేదని ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ పెట్టుకున్న ఫోన్ కూడా ఓపెన్ చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. అదే ఫింగర్ ప్రింట్ పెట్టుకోండి ఫోన్కు ఫస్ట్ పాస్ ప్యాటర్న్ ల్యాక్ కానీ పాస్వర్డ్ పాస్ పిన్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తాం. దాని తర్వాత మన బయోమెట్రిక్ని రిజిస్టర్ చేస్తాం, ఫేస్ను రిజిస్టర్ చేస్తాం. మామూలుగా అయితే ఫేస్ కానీ బయోమెట్రిక్ తోటి ఓపెన్ అవుతూ ఉంటుంది, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే బయోమెట్రిక్ కానీ నీ ఫేషియల్ రికగ్నిషన్ కానీ పనిచేయదు. మళ్ళీ ఫస్ట్ టైం మాత్రం నీ పిన్ నెంబర్ కొట్టాలి లేదా ప్యాటర్న్ లాక్ కొట్టాలి. సో ఆ పార్ట్ దగ్గర అది ఉంటే మిగిలిన రెండు అవసరం లేదు. ఓకే, సో మీ ఫోన్లో మీరు ఓపెన్ చేసేటప్పుడు ఎన్నిసార్లు మీరు ఎక్కడి నుంచి ఇట్లా కొట్టి తీయడము లేదా పాన్ కార్డ్ తీసుకోవడం, ఎక్కడైనా కెమెరా ఉందో మీకు ఏం తెలుసా? తెలియదు. తెలియదు. నీ ఫోన్లో నీ పాస్ ఫ్రేజ్ కానీ పిన్ నెంబర్ కానీ లేదా ప్యాటర్న్ లాక్ కానీ గ్రహించాననుకో, నీ ఫేస్ కానీ నీ ఫింగర్ ప్రింట్ కానీ నాకు సంబంధం లేదు, డైరెక్ట్గా దాని తెలియట్లేదు. ఒకసారి సార్ చెప్పింది చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా దీనికి ఫేస్ అన్లాక్ ఉంది, సో నా మొహం ఉంటే మాత్రమే కనపడితే మాత్రం అది లోపలికి వెళ్ళింది. ఒకసారి మేము ఫేస్ పెడితే ఓపెన్ చేయండి. యా, ఇప్పుడు నేను యాక్చువల్గా నా ఫోన్ను లాక్ అయ్యి ఉంది, సో దీన్ని నేను అన్లాక్ చేయాలనుకుంటే జస్ట్ ఇలా లిఫ్ట్ చేసి ఇలా ఎదురుగా పెట్టుంటే అంటే నా ఫేస్ అది కనపడిన వెంటనే ఇంకొకటి దీనికి యాక్షన్ పెట్టున్నానంటే లిఫ్ట్ యాక్షన్ చూసే కదా అన్లాక్ అయిపోయింది. నేను కింద నుంచి పైకి తీసుకున్న వెంటనే ఆటోమేటిక్గా నేనేం బట్టన్ ప్రెస్ చేయకుండా అన్లాక్ అయ్యేలాగా నేను చేశాను. సో ఇప్పుడు ఇది ఎప్పుడు పనిచేస్తుంది, లైటింగ్ అంతా బాగుంది, రిమైనింగ్ అన్ని కండిషన్స్ మీట్ అయితేనే పనిచేస్తుంది. ఒకవేళ ఇక్కడ లైటింగ్ సరిగా లేదు, ఇది అన్లాక్ చేయలేకపోయింది లేదా అన్లాక్ చేయడం టైం తీసుకుంది, అప్పుడు నేనేం చేస్తాను, నేను ఇలా అనేసి నా పిన్ ఎంటర్ చేస్తాను. సో దీంట్లో నా పిన్ ఏంటి అన్నది, నేను ఎక్కడ టైప్ చేస్తాను అన్నది ఆటోమేటిక్గా ఎవరైనా దూరం నుంచి అయినా ప్రిడిక్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను 1000 ఇక్కడ పెట్టి 7 9 7 9 అని ఎంటర్ చేస్తున్నాను. దూరం నుంచి ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా నేను స్క్రీన్ మొత్తం ఎంత సైజు ఉందో, ఇది ఎక్కడ కీప్యాడ్ ఎంత ఉందో అన్నది పాసివ్గానే తెలుస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని దాన్ని ఊహించుకొని 1 ఎక్కడ ఉంటుంది, 2 ఎక్కడ ఉంటుంది, 3 ఎక్కడ ఉంటుంది, మనకు సీక్వెన్స్ తెలుసు కదా. సో ఆటోమేటిక్గా దాన్ని టైప్ చేసే అవకాశం అంత కూడా అవసరం లేదు. ఒకవేళ ఈయన ఫోన్ నా దగ్గర ఉంటే నేను ఒకే తుడిచిస్తాను, ఇట్లా పైన స్క్రీన్ అంతా తుడిచిస్తాను, ఫింగర్ ప్రింట్ ఏం లేదు,
ఇప్పుడు ఆయన ఏ నంబర్ను కొడతాడో అక్కడ మాత్రమే ఫింగర్ ప్రింట్ పడుతుంది. ఓపెన్ చేసి మైక్రోస్కోప్తో చూస్తే మీకు అర్థమైపోతుంది బేసికల్గా. కాబట్టి ఫోన్ ఏదో సెక్యూరిటీ ఉంది అని అనుకోవడం కన్నా ఫోన్లో సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ పెట్టుకోకపోవడం ఉత్తమం. కరెక్ట్ పొజిషన్ సార్ అని ఎండింగ్ వస్తున్నా మీ పొజిషన్. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.